Hi friends, myself Atish Jain. Friends, manam ee roju chudabo example quite interesting. Adenante, program to read marks of n subjects and calculate total and average. Ante manam n subjects oka marks ni read chesi dan tarvata vaatlo oka total ni average ni calculate cheyali. ఈ కాన్సెప్ట్ చూడడానికి ఎలా ఉంటుందంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 10 నంబర్స్ అండ్ డిస్ప్లే దేర్ టోటల్ అండ్ యావరేజ్ అన్నట్టుగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈ ఎగ్జాంపుల్ని మనం ప్రీవియస్లీ ప్రాక్టీస్ కూడా చేసాం, ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 10 నంబర్స్ అని చెప్పి. సో నేను మీకు ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ సీ ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సీ ఫ్రీ ఐడి, మార్క్స్ ఎరే డాట్ సి అన్నది ప్రోగ్రామ్ నేమ్. దెన్ మీకు లూప్ స్టార్టింగ్లో రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 10 నంబర్స్ అండ్ డిస్ప్లే దేర్ సమ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అప్పుడు ఏం చేశానంటే, ఒక వేరియబుల్ని తీసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్, ఈ యొక్క వేరియబుల్లోనే మనం టోటల్గా 10 వాల్యూస్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళాం. మీన్స్ ఇనీషియల్గా ఈ వేరియబుల్లో 0 ఉండేది. మీరు ఎప్పుడైతే కనుక ఒక్కొక్క వాల్యూని రీడ్ చేసుకుంటూ వెళ్ళారో, అప్పుడు ప్రతి న్యూ అప్కమింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది పాత దానితో రీప్లేస్ అయ్యేది. మీన్స్ ఫైనల్లీ ఈ వేరియబుల్లో స్టోర్ అయ్యేది మాత్రం ఒక వాల్యూ మాత్రమే. మనం కంటిన్యూస్గా రీడ్ చేసి వెంటనే సమ్కి యాడ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడబోయే ఎగ్జాంపుల్ అలా కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మొత్తం అన్ని వాల్యూస్ని రీడ్ చేస్తాము, దాని తర్వాత టోటల్ చేస్తాము, దాని తర్వాత డిస్ప్లే చేస్తాము. ఓకే, సో మార్క్స్ ఆఫ్ ఎన్ సబ్జెక్ట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మీరు మార్క్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి. ఇది ఎరే టైప్ అయి ఉండాలి. ఓకే, అండ్ ఎన్ సబ్జెక్ట్స్ అన్నారు. ఓకే, మార్క్స్ ఆఫ్ ఎన్ సబ్జెక్ట్స్. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 100 అని చెప్పి ఒక మ్యాక్సిమం సైజ్ తీసుకోండి. మీరు 1000 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని తెలియడం కోసం. ఓకే, దాని తర్వాత సమ్ ఒక వేరియబుల్ తీసుకోండి, అదేవిధంగా యావరేజ్ ఒక వేరియబుల్. సో మీరు సమ్ అండ్ యావరేజ్ని ఇక్కడ ఇంటీజర్లో డిక్లేర్ చేయడం కన్నా నా రికమెండేషన్ ఏంటంటే ఫ్లోట్లో డిక్లేర్ చేయడం బెటర్. సో సే ఫ్లోట్ సమ్ కామా యావరేజ్. ఓకే, నౌ ఏం చేస్తారంటే, ప్రింట్ ఆఫ్ ఎంటర్ హౌ మెనీ సబ్జెక్ట్స్. ఓకే, స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామ ఎం పర్సెంట్ ఆఫ్ టార్గెట్. ఫ్రెండ్స్, మనం ఐ అని ఒక వేరియబుల్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే లూప్ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఓకే, సో చూడండి, ఇక్కడ మార్క్స్ అరే సైజ్ మ్యాక్సిమం 100 తీసుకున్నాము. ఓకే, ఇక్కడ అడుగుతున్నాం ఏంటంటే ఎన్ని సబ్జెక్ట్స్ కావాలని చెప్పి. మీరు మ్యాక్సిమం 100 సబ్జెక్ట్స్ వరకు ఇవ్వచ్చు. ఓకే, సో అది యూజర్కి తెలియడం కోసం ఏం చేయొచ్చు అంటే, మ్యాక్స్ సబ్జెక్ట్స్ ఆర్ 100 అని ఇవ్వండి. అంటే 100 లోపల మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసినా పర్లేదని అర్థం. అదే మీరు ఇప్పుడు బ్రాకెట్లో మ్యాక్స్ సబ్జెక్ట్స్ ఆర్ 100 ఇవ్వకపోతే యూజర్కి తెలియదు కదా ఎన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలని చెప్పి. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ 100 అన్నాడు కూడా ఇవ్వచ్చు ఏంటంటే, మీ ఇష్టం ఎలా ఇచ్చినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుద్ది. సో ఐ ఈక్వల్ టు 0 సెమీకాలన్ I is less than my target and say simply I++. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లోపల మనం ఆ మార్క్స్ని రీడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ అని ఇచ్చి పర్సంటేజ్ డి అని ఇస్తాను. సో ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని మనకు మెసేజ్ వస్తుంది.
సి పర్సంటేజ్ డి ప్లేస్లో ఐ ప్లస్ వన్ ఇవ్వండి, అంటే ఐ వాల్యూ జీరో. సో మనకి ఫస్ట్ టైం యాక్చువల్గా ఏమొస్తుంది, ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ జీరో అని వస్తుంది, కానీ యాక్చువల్గా జీరో రాకూడదు, మనకి వన్ అని ఉంటే బాగుంటుంది. సో అందువల్ల ఐకి వన్ యాడ్ చేసి ప్రింట్ చేస్తాం. ఓకే, సో స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామ ఎం పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఐ అనేవ్వండి. సో ఈ ఫర్ లూప్లో ఏంటంటే టోటల్గా డేటాని రీడ్ చేసుకుంటూ వెళ్తాం. దీని తర్వాత మీరు ఇంకొక ఫర్ లూప్ స్టార్ట్ చేసి ఆ ఫర్ లూప్లో ఏంటంటే టోటల్ని క్యాలకులేట్ చేయండి. సో దానికి కూడా సేమ్ ఫర్ లూప్ యూస్ చేయాలి, ఎందుకంటే ఆ ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రతి ఎలిమెంట్ని మనం సమ్కి యాడ్ చేయాలి కాబట్టి. సో ఐ ఈక్వల్స్ టు జీరో, ఐ ఈజ్ లెస్ దెన్ టార్గెట్ అండ్ సే ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ మార్క్స్ ఆఫ్ యువర్ ఇండెక్స్ ఐ. ఫ్రెండ్స్ మనం సమ్ని జీరోకి ఇన్స్టలేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జీరోకి ఇన్స్టలేట్ చేస్తాను. ఓకే, సో ఈ ఫర్ లూప్ ఏమో ఇన్పుట్ రీడింగ్కి, ఈ ఫర్ లూప్ ఏమో టోటల్ని క్యాలకులేట్ చేయడానికి. అండ్ ఇప్పుడు మీరు సమ్ని ప్రింట్ చేసి యావరేజ్ని క్యాలకులేట్ చేసి యావరేజ్ని ప్రింట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై టార్గెట్, అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది టార్గెట్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మీరు ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎన్ సమ్ ఈజ్ పర్సంటేజ్ ఎఫ్ కామా సమ్, అదేవిధంగా యావరేజ్ ఈజ్ పర్సంటేజ్ ఎఫ్ కామా ఏవీజీ. సో ఈ విధంగా సమ్ని యావరేజ్ని ప్రింట్ చేయండి. ఓకేనా, సో ఎఫ్ ఫైవ్ చూడండి ఒకసారి, సారీ ఇక్కడ సెమికాలన్ మిస్ అయింది, సెమికాలన్ ఇస్తాను. ఎఫ్ ఫైవ్ చూసారా, ఎంటర్ హౌ మెనీ సబ్జెక్ట్స్ మ్యాక్స్ సబ్జెక్ట్స్ ఆర్ 100 అని అడిగింది. సో నేను ఫైవ్ సబ్జెక్ట్స్ని ఇస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చూసారా, ఈ ఫైవ్ సబ్జెక్ట్స్కి 301 ఏమో టోటల్, అలాగే యావరేజ్ వచ్చేటప్పటికి 60.20. ఫ్రెండ్స్ చిన్ని మార్పు చేయాలి దీంట్లో, అదేంటంటే మ్యాక్స్ సబ్జెక్ట్స్ ఆర్ అని చెప్పి 100 అన్నాను కదా, అక్కడ ఒక బ్రాకెట్, అండ్ ఇక్కడ సమ్ అని చెప్పి కాకుండా టోటల్ అని చెప్పి బాగుంటుంది. టోటల్ ఈజ్ అని చెప్పి వేరియబుల్ నేమ్ మీరు సమ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, బట్ మెసేజ్ అనేది కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏం కావాలంటే, మనం ఏవైతే కనుక సబ్జెక్ట్స్ని ఎంటర్ చేసామో ఆ సబ్జెక్ట్స్ అన్నీ వరుసగా వచ్చి మధ్య మధ్యలో ప్లస్ సింబల్ వచ్చి ప్రతి సబ్జెక్ట్కి, అప్పుడు ఈక్వల్ టు వచ్చి సమ్ ప్రింట్ అయితే బాగుంది. ఓకే, సో అలా ప్రింట్ చేయడానికి ఏం చేయాలో చెప్తాను చూడండి. మీరు యావరేజ్ క్యాలకులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫర్ లూప్ రాయండి, ఫర్ ఐ ఈక్వల్స్ టు జీరో, ఐ ఈజ్ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్. ఫ్రెండ్స్ దీని తర్వాత ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ప్లస్ కామా మార్క్స్ ఆఫ్ ఐ అనేవ్వండి. ఏమవుతుందంటే మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రీడ్ చేశారో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీకు వరుసగా ప్రింట్ అవుతాయి, ప్రతి సబ్జెక్ట్ మధ్యలో ప్లస్ సింబల్ అని వస్తుంది. ఓకే, దాని తర్వాత మనకి టోటల్ రావాలి. ఓకే, సో ఆ టోటల్ని మీరు ఫర్ లూప్ బయట ప్రింట్ చేయండి, కానీ టోటల్ అని చెప్పి రాయొద్దు, టోటల్ అని రాయకుండా జస్ట్ పర్సంటేజ్ ఎఫ్ ఇచ్చి సమ్ని ప్రింట్ చేయండి, స్లాష్ ఎన్ కూడా తీసేయండి. యావరేజ్కి మీరు కావాలంటే స్లాష్ ఎన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఒకసారి నేను మీకు ప్రోగ్రామ్ని రన్ చేసి అవుట్పుట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. చూడండి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 5 అంటున్నాను, 67, 89, 99, 87, 78 చూసారా, ఈ విధంగా మీకు 78 వరకు వచ్చినాయి, దాని తర్వాత కూడా వేరే నంబర్లే వచ్చినాయి. సరే చూస్తాను ఒకసారి ప్రోగ్రామ్ని. ఓకే సారీ, ఇక్కడ పొరపాటు ఏం చేశానంటే నేను ఇక్కడ లెస్ దెన్ 10 అని ఇచ్చాను, 10 కాదు ఇక్కడ టార్గెట్ అని ఇవ్వండి,
ఎందుకంటే మన టార్గెట్ ఎంత అవుతుందో లూప్ అన్నిసార్లు మాత్రమే రిపీట్ అవ్వాలి. ఇప్పుడు ఏమైందంటే మనకి లూప్ 10 టైమ్స్ రిపీట్ అయిపోయి 5 వరకు మనం ఎంటర్ చేసిన సబ్జెక్ట్స్ ప్రింట్ అయ్యి దాని తర్వాత గార్బేజ్ వాల్యూస్ ప్రింట్ అయ్యి. సో అక్కడ టార్గెట్ అనేవండి చాలు 5 సబ్జెక్ట్స్ చూడండి, మీ ఇష్టం వచ్చిన 5 సబ్జెక్ట్స్ మార్క్స్ మీరు ఎంటర్ చేయండి. చూసారా 67, 89, 87, 9, 87 +339 వచ్చింది. మనకి లాస్ట్ దానికి ప్లస్ రాకూడదు, ఈక్వల్ టు రావాలి. ఫ్రెండ్స్ మనకి సపోజ్ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో లాస్ట్ సబ్జెక్ట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది? 9th లొకేషన్లో ఉంటుంది. మీన్స్ మనకి 8 వరకు ప్లస్ సింబల్స్ వచ్చి లాస్ట్ సబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది చూసారా, అప్పుడు ఈక్వల్ టు రావాలి. ఓకే, సో కండిషన్ అలా ఇవ్వాలి. సో ఇక్కడ కండిషన్ ఏమిస్తానో చూడండి ఒకసారి. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ టార్గెట్, సో టార్గెట్ 10 ఉందనుకోండి, ఐ 9 అయ్యేంత వరకు, కానీ మనకి ప్లస్ సింబుల్ ఎప్పటి వరకు రావాలి? 8 వరకే. సో ఇక్కడ టార్గెట్ -1 అని ఇవ్వండి ఇచ్చి ప్లస్ సింబల్, ఎల్స్ అయితే కనుక ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈక్వల్ టు కామా మార్క్స్ ఆఫ్ ఐ. ఓకేనా? సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఈసారి 6 సబ్జెక్ట్స్ ఇస్తాను, ప్రతిసారి 5 ఇస్తున్నాం కాబట్టి. సో టోటల్గా 6 సబ్జెక్ట్స్ని రీడ్ చేయడం జరుగుతుంది. చూడండి 6 సబ్జెక్ట్స్ రీడింగ్ అయిపోగానే మీకు ఆ 6 సబ్జెక్ట్స్ వచ్చినాయి చూసారా, 67, 65, 89, 76, 56, మళ్ళీ 89. అక్కడ వరకు మీకు ఏంటంటే ప్లస్ సింబల్ వచ్చి దాని తర్వాత ఈక్వల్ టు వచ్చి మీకు టోటల్ ప్రింట్ అయింది, అండ్ యావరేజ్ ఏమో నార్మల్గా యావరేజ్ అని ప్రింట్ అయింది. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇది? సో లూప్ స్టార్టింగ్లో చూసిన ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, లూప్ స్టార్టింగ్లో చూసిన ఎగ్జాంపుల్లో కేవలం ఒక్క నంబర్ మాత్రమే మెమరీలో స్టోర్ అయ్యేది, ఎందుకంటే మనం వర్క్ చేసేది ఆర్డినరీ వేరియబుల్ తోటి, అండ్ ఆర్డినరీ ఒక వేరియబుల్ కేవలం ఒక వాల్యూని మాత్రమే రీడ్ చేస్తుంది. అదే ఈ ఎగ్జాంపుల్ ఏమైందంటే, మనం మల్టిపుల్ వాల్యూస్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళాము, అవన్నీ మెమరీలో ఏంటంటే ఒక పక్కన ఒకటి స్టోర్ అయి ఉన్నాయి, ఒక పక్కన ఒకటి స్టోర్ అయి ఉన్నాయి. కాబట్టే మీరు చూసారా, ఫస్ట్ ఏంటంటే మొత్తం ఇన్పుట్ని రీడ్ చేశారు, దాని తర్వాత టోటల్ని ఫైండ్ అవుట్ చేశారు, దాని తర్వాత యావరేజ్ని ఫైండ్ అవుట్ చేశారు, దాని తర్వాత చూడండి ప్రతి ఎలిమెంట్ని మీరు పిల్లి ప్రింట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే డేటా అనేది మెమరీలో సేఫ్గా స్టోర్ అయ్యి ఉంది కాబట్టే మీరు డిస్ప్లే చేయగలిగారు. ఓకేనా? అలాగే ఈ లాజిక్ అయితే అర్థమైంది కదా. ప్లస్ సింబల్ మీన్స్ సపోజ్ మీకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే, సో మీకు 10 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. ఓకే, సో మనకి 8th వరకు ప్లస్ సింబల్ ప్రింట్ అవ్వాలి, 9th న అంటే లాస్ట్ టైము ఈక్వల్ టు ప్రింట్ అవ్వాలి. సో టార్గెట్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ -1 చేశాను. మీన్స్ టార్గెట్లో సపోజ్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి లాస్ట్ ఇండెక్స్ అంతా 9, మళ్ళీ -1 ఎంత 8. సో ఐ వాల్యూ 8 అయ్యేంత వరకు ప్లస్ సింబల్ ప్రింట్ అవుతుంది, అండ్ ఐ వాల్యూ 9 అయినప్పుడు మీకు ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది అని అర్థం. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.